బ్రేకింగ్ న్యూస్. ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెడుతున్నాడన్న ఆరోపణలతో గుంటూరు జిల్లా వైసీపీ మీడియా కన్వీనర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంకటరామరెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. మరోవైపు వైసీపీ నేతల వరుస అరెస్టులపై ఆ పార్టీ పెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు అరెస్టులు, వారిపై నమోదవుతున్న కేసులను ఎదుర్కొనేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సుదర్శన్ రెడ్డి, కనకరావు, అంచిరెడ్డిలను సభ్యులుగా నియమించారు. మీరు మాట్లాడితేనేమో వేదాలు. ఎదటోడు నువ్వు అన్నప్పుడు ఎదటోడు ఊరుకుంటాడా? నా పోటోడు నాలుగు మాటలు అంటాడు. ఏమంటే బూతులు 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 ఎక్కడి నుంచి వస్తాయిరా? నువ్వు అంటాం దేనికి, అనిపించుకోవటం దేనికి? 2019 ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా నీ మీద పోటీ చేసిన ఆర్కే గారు రోజుకు ఓ ప్రశ్న అందించారు. ఒకదానికన్నా సమాధానం చెప్పగలిగావా? చెప్పలేని నువ్వు ఛాలెంజ్లు విసురుతున్నావు. నీకు ఎమ్మెల్యే గారు కదరా, నేనే ఎక్కువ. నీ దమ్ముంటారా? ఎక్కడ కూర్చున్నారా? ఈ 3 సంవత్సరాల్లో మంగళగిరి నియోజకవర్గంలో ఆర్కే గారు ఎక్కడెక్కడ ఏమేమి ఖర్చు పెట్టారో సాక్ష్యాధారాలతో సహా నీకు చూపిస్తా. 3 శాఖలకు మంత్రికి ఎలగబెట్టావు. నీ బాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మంగళగిరి నియోజకవర్గంలో నువ్వు కానీ నీ బాబు కానీ ఎంత పెట్టారో బహిరంగ చర్చకు నేను సిద్ధం, నువ్వు సిద్ధమా? ఇక ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెడుతున్నాడన్న ఆరోపణలతో గుంటూరు జిల్లా వైసీపీ మీడియా కన్వీనర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ప్రతినిధి సాయిశంకర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాయిశంకర్, గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ మీడియా కన్వీనర్ వెంకటరామరెడ్డిని తాడేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో గతంలో లోకేష్ కు సంబంధించినటువంటి అంశంలో కానీ, టీడీపీకి సంబంధించినటువంటి విద్రోహకు సంబంధించినటువంటి అంశంలో వల్గర్ గా పోస్టులు పెట్టారంటూ కూడా ఆయన అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఆయన తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో అదుపులో ఉంచారు. ప్రస్తుతం ఈ రోజు మొత్తం 3 సంబంధించి కూడా అదుపులోకి తీసుకున్నట్టు కూడా గుంటూరు జిల్లా ఎస్పీ చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ మీడియా కన్వీనర్ వెంకటరామరెడ్డితో కలిపి మొత్తం 4 అదుపులోకి తీసుకోవడం జరిగింది. చిలకలూరుపేటకి సంబంధించి ఒక మహిళ నేతను కూడా సోషల్ మీడియాలో బ్యాడ్ పోస్టులు పెట్టినటువంటి నేపథ్యంలో అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి ఈ వెంకటరామరెడ్డిని కూడా లోకేష్ పైన పెట్టినటువంటి కామెంట్స్ కి అనుగుణంగా కూడా తీసుకున్నారు. మరి ఈ కేసుకు సంబంధించి విచారణ అయితే సాగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారా లేకపోతే ఏ విధంగా చేస్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు. మొత్తంగా మాత్రం జిల్లా వ్యాప్తంగా కూడా మరికొంతమందిని అయితే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి అంశంలో అదుపులోకి తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఈ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కేసుల అంశానికి సంబంధించిన దాంట్లో ఒక కమిటీని కూడా నియమించడం జరిగింది. సోషల్ మీడియాకి సంబంధించి అరెస్టులకు సంబంధించి ఎవరైనా అరెస్ట్ అయితే మాత్రం వాళ్ళందరూ కూడా పార్టీకి సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీని కూడా సంప్రదించాలనే విధంగా కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సాయిశంకర్.